ప్రజల రక్తమాంసాలతో నిర్మితమైన దేశ సంపదలను మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 14 నుండి 21 వరకు జరుగుతున్న సిపిఐ జన ఆందోళన్ పాదయాత్రలో భాగంగా ఈ నెల 19న ఒంగోలు నగరంలో జరుగు పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐ నాయకులు పివిఆర్ చౌదరి పిలుపునిచ్చారు. ఒంగోలు అద్దెంకి బస్ స్టాండ్లోని ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో సిపిఐ పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. విశాఖ ఉక్కు సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలను, ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఎస్డి సర్దార్, కందుకూరి సుభాన్ నాయుడు, దాసరి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి నెల 27వ తేదీ వరకు జరుగు సిపి జనాందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ రోజున వాల్పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున భారత బంద్ జరుగుతూ ఉంది. ఈ యొక్క భారత బంద్లో భాగంగా ఈ నెల 19వ తారీఖున ఒంగోలులో సిపిఐ ఆధ్వర్యాన పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 3 నెలల రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి, 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా 2020 విద్యుత్ సంస్కరణల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం కూడా తన అనుయాయులకి, బహుళ జాతి సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉంది. దీన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే గంగవరం పోర్టుని అదాని కంపెనీకి అమ్మటం కానీ, లేకపోతే రైల్వే ఆస్తులు, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈ యొక్క కార్పొరేట్ శక్తులు కట్టబెడతాన్నారు. అదేవిధంగా 2.5 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకి 100% అమ్ముతామని చెప్పి సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం అని చెప్పి ఏం చర్యగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున 32 మంది యువకులు బలిదానంతో దాదాపు 64 గ్రామాల ప్రజలు 32 వేల ఎకరాల భూములు ఇచ్చి ఆ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు స్థాపించడం జరిగింది. కానీ ఈ రోజున ప్రభుత్వం దాన్ని ధారాదత్తం చేయడం అనేది చాలా సిగ్గు చేయడం విషయంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు పండించే పంటకి కనీస మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ట్రూ ఆఫ్ పేరుతోటి విపరీతంగా ధరలు పెంచి సామాన్యులను దోసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ రోజున ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 19వ తారీఖున ఒంగోలులో జరుగు పాదయాత్రలో యావన మంది ప్రజలు భాగస్వామి అయి ఈ యొక్క కార్మిక ప్రైవేట్ విధానాలు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క చర్యల్ని ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని ఈ రోజు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద యావన ప్రజలు కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక కార్యక్రమాలని నిరాఘాటంగా కొనసాగిస్తూ ఉంది. దాన్ని సిపిఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రైల్వేల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, జిఐసి, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, రక్షణ రంగంలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణకి ఇచ్చి ఆదాని అంబానీలు లాభపడే విధంగా వాడి చర్యలు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దానికి నిరసనగా 27వ తేదీన భారత్ బంద్ జరుగుతుంది. అన్ని పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు దీన్ని బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీలు ఏమాత్రం అమలు జరగకుండా గదరోడం చేసేటటువంటి పరిస్థితి, పెన్షన్లు తీసేసే పరిస్థితి, ఇవన్నీ ఏదైతే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయో దానికి నిరసనగా సిపిఐ 14వ తేదీ నుంచి మరి ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆ ఆందోళన కార్యక్రమం జాత 19వ తేదీన ఒంగోలుకు చేరుకుంటుంది.
ఒంగోలు కూడా 19వ తేదీన ఉదయం 10 గంటలకు పాదయాత్ర ఉంటుంది। ఈ పాదయాత్రలో కార్మికులు పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలు కూడా పాల్గొని తమ నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని సిపిఐ అధ్యక్షులను కోరుతాం।